ఉరుకుల పరుగుల జీవితంలో ఓపిగ్గా ఇంట్లో వండి పిల్లలకు వడ్డించే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. బజార్లో దొరికే తినుబండారాలు ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపేయడం జరిగిపోతుంది. ఫలితంగా పిల్లలపై వైరస్ ఇన్ఫెక్షన్లు దాడి పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. వాతావరణంలోని మార్పులకు తోడు కల్తీ ఆహారం నీరు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అశ్రద్ధ చేస్తే పిల్లల్లో లివర్ ఫ్యాంక్రియాస్ దెబ్బతినడం జరుగుతుంది. రోడ్డుపై వెళుతుంటే పానీపూరి బండి కనిపిస్తే చాలామంది పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటారు. అయితే వాటిలో వేల రకాల వైరస్లు ఉంటాయని, వ్యాధులకు కారణమవుతున్నాయని పిల్లలు పెద్దలు గ్రహించలేకపోతున్నారు. అంతేకాకుండా చెరుకు రసం, చాటుబండ్లు ఇలా రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించే ఆహార పదార్థాలను పిల్లలు ఎక్కువగా తినడం వల్ల పలు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పిల్లల్లో వైరస్ల కారణంగా హైపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా సోకుతున్నాయి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి పిల్లలకు పెట్టడం ఎంతో మేలు. వీటి వల్ల పిల్లలకు కావలసిన పోషకాలు లభించడంతో పాటు వ్యాధులు సోకకుండా కాపాడవచ్చు. తినుబండారాలు సైతం ఇంట్లో తయారు చేసినవే పిల్లలకు పెట్టాలి. బయట కొనుగోలు చేసిన పదార్థాలతో వేల రకాల వైరస్లు శరీరంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలోని మార్పులు, సీజన్లోని మార్పుల సమయంలో పిల్లల్లో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఆ కారణంగా పిల్లలకు విషజ్వరాలు రావడం, ఇన్ఫెక్షన్లు సోకడం జరుగుతుంది. ఆహారం ద్వారా కూడా కొన్ని రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు కారణంగా మారుతున్నాయి. కామెర్లు వంటి వ్యాధులపై ఇంకా మూఢనమ్మకాలు పోలేదు. చేతిపై వాత పెట్టించడం, నాటు మందులు వాడడం చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగి లివర్ దెబ్బతినడం జరుగుతుంది. అపోహలు వీడి పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలి. పిల్లల్లో ఇటీవల జీర్ణకోశ సమస్యలు పెరిగాయి. కామెర్లు, ఫ్యాంక్రియాస్ దెబ్బతినడం, కడుపులో నొప్పి, వాంతులు అవడం, క్రానిక్ డయేరియా, రక్త విరోచనాలు, మలబద్ధకం, లివర్లో ఇన్ఫెక్షన్ సోకడం జరుగుతుంది. ఇలాంటి వారిలో 25% మందికి జెనెటిక్ కారణం కాగా 75% మందిలో ఆహారపు అలవాట్లు, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లే కారణంగా ఉన్నాయి. ఇటీవల పిల్లల్లో ఎలర్జిక్ ఇన్ఫెక్షన్ కూడా బాగా పెరిగినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాప శరీరం అంతా ఎలర్జీ రాగా ఆమెకు పరీక్షలు చేయగా పాలు సరిపడగా మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పిల్లల్లో చాలామందికి కొన్ని ఆహార పదార్థాలు సరిపడక ఎలర్జిక్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ఆసుపత్రులకు పిల్లలు క్యూ కడుతున్నారు.